తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సిరిసిల్లలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణ టీడీపీ అధ్యక్షులు తీగల శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద టీడీపీ శ్రేణులతో కలిసి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో మ్యాన వెంకటేశం, ఎండి సలీం, జట్టి కుమ్రయ్య, పిస్కమల్లేశం, మేరుగు సుదర్శన్, పండుగ స్వామి, ఎండి అయూబ్ ఖాన్, మిద్దె ప్రకాష్, అడప సత్తయ్య, నరేష్ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మరి ఆనాడు భారతదేశంలో తెలంగాణ ఏర్పడింది. మనకు తర్వాత ఈ మన అక్బర్, కుతుబ్షా, ఔరంగజేబు లాంటి వాళ్ళు కూడా నైజాం ప్రభులు వచ్చిన తర్వాత మళ్ళీ మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రాణి నారాయణ రెడ్డి కానివ్వండి, ఇంకా పాత రైతాంగ పోరాట నాయకులే కానివ్వండి, వాళ్ళ ద్వారా మనకి హైదరాబాద్ నగరం భారతదేశంలో విలీనమైందని చెప్పచ్చు. మరి ఈనాడు వీళ్ళు గొప్పలు చెప్పుకోవడం తప్ప ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మన తెలంగాణ ఇంకా శూన్యమవుతుంది తప్ప మరి ఏం లేదు. మరి ఈనాడు భారతదేశంలో మన తెలంగాణలో హైదరాబాద్ జిల్లా నగరం అయిన తర్వాత ఆ రోజు ఒక నాలుగు జిల్లాలతోటి నైజాం ప్రభుత్వం ఏలింది. మరి మళ్ళీ తెలంగాణ రావడానికి కారణం ఏమైందంటే ఆనాడు కర్ణాటక కానివ్వండి, మన మహారాష్ట్ర కానివ్వండి, నాందేడ్ జిల్లా కానివ్వండి, ఈ ఐదారు జిల్లాలతోటి ఆనాడు ఒక స్టేట్ ఏర్పడ్డది. మళ్ళీ నైజాం ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తము మన రైతాంగ పోరాటము హైదరాబాద్ నగరంలో వచ్చినటువంటి